వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టుడేస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే దీప ఏసీపీ దగ్గరికి వస్తారు కదా ఇక దీప చెప్తుంది నా భర్త నిజంగా తప్పు చేస్తే తప్పు చేశానని ధైర్యంగా అంటారు అలాగే ఎన్నోసార్లు మా అత్తగారితో నాతో మౌనతిని పెళ్లి చేసుకుంటాను అన్నారు కానీ అప్పుడు మా ఇద్దరికి భయపెట్టడం కోసం ఇప్పుడు తను తప్పు చేస్తే తప్పు చేశానని నిజాయితీగా ఒప్పుకుంటారు మేడం ఎందుకంటే నా విషయంలో ఆయన పది సంవత్సరాలుగా అనుమానించింది తప్పు అని చెప్పి నా కాళ్ళు పట్టుకోవడానికి కూడా రెడీ అయిపోయారు డాక్టర్ బాబు అని చెప్పేసరికి ఒక్కసారిగా ఉలిక్కి పడతా ఏసీపీ ఏసీపీ రోషిణి గారు గారు అంటారు దీప ఒక్క విషయం తెలుసా ఆడామ్మగా తప్పు చేయాలంటే ఒక్క నిమిషం చాలు అంటే నీ భర్త ఏ తప్పు చేయలేదంటున్నావా మౌనిత కావాలని ఇదంతా చేస్తుందంటావా అని అంటుంది ఏసీపీ లేదు మేడం మౌనిత ఏదో నిజం దాస్తుంది ఆ నిజం తనకి తెలుసు ఇక నా భర్త పెళ్లి చేసుకోవాలని బ్లాక్మెయిల్ కూడా చేస్తుంది ఒకవేళ నిజంగా నా భర్త తప్పు చేస్తే మీరు ఏ శిక్ష అయినా వేయండి అని చెప్తుంది దీప నీ భర్తని అంత గట్టిగా నమ్ముతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది కానీ ఈ విషయం నీకు తెలుసు కదా మౌనిక ప్రెగ్నెంట్ అని కూడా తెలుసు కదా అని అంటుంది అవును మేడం అవును కొన్ని రోజులుగా జరిగిన ఒక విషయాన్ని మీకు చెప్తాను అప్పుడు తప్పేంటో ఒప్పేంటో మీకే అర్థమవుతుంది అని చెప్పి దీప చెప్తూ ఉంటుంది ఒకరోజు అంజీ అనే ఆయన మా ఇంటికి వచ్చారు అంజీ ఎవరో కాదు మా అత్తగారి వాళ్ళ డ్రైవర్ ఇక మౌనిత గురించి ఆ రోజు నిజం చెప్పారు నా భర్త అలాగే హిమ ఒకప్పుడు చాలా బాగా ప్రేమించుకున్నారు తను యాక్సిడెంట్లో పోయింది ఆ యాక్సిడెంట్ చేయించింది మౌనిత అలాగే చేసింది నేను అని చెప్పి అంజీ ఒప్పుకున్నాడు ఇక సాక్ష్యాధారాలు కూడా నా దగ్గరికి తీసుకొచ్చాడు ఇక ఫోన్లో మౌనిత తన్ని బెదిరించడం అన్ని ఫోన్లో ఉన్నాయి ఇక అవి నాకు తెచ్చిచ్చేలోపు మౌనిత వచ్చి నేను ఎన్నో తప్పులు చేశాను కానీ తప్పులన్నీ బయటికి వస్తే ఎలా అని చెప్పి ఇద్దరు ఫోన్లు తీసుకుని కింద పగలగొట్టేసింది అని చెప్పి ఇప్పుడు ఆంజీ అప్పటి నుండి కనిపించట్లేదు నేను ఊరు నుండి వచ్చేసరికి అంజీ లేడు కానీ నాకు ఆరోగ్యం పోయాక హాస్పిటల్లో మా వారి జాయిన్ చేసి ఇక ట్రీట్మెంట్ ఇప్పించారు అప్పటి నుండి అంజీ కనిపించట్లేదు ఆంజీని మీరు వెతికి పట్టుకుంటే నిజ నిజాలు తెలుస్తాయి మేడం అని చెప్తుంది దీపా మొత్తం ఉన్న ఏసీపీకి ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే దీపా ఇప్పుడు అంజీ గురించి నీకు తెలుసు మౌనిత ఇంత ఘోరం చేసిందని కూడా నీకు తెలుసు మరి ఇప్పుడు నాకు చెప్పావు కదా మరి ఎవరితో అయినా ఇంతకు ముందు చెప్పావా అని అడుగుతుంది చెప్పాను మేడం చెప్పాను నా భర్తకే చెప్పాను మా అత్తగారికి కూడా చెప్పలేదు మా అత్తగారు ఇలాంటివి తెలిస్తే మౌనితని బ్రతకనివ్వరు అందుగురించే అత్తయ్యకి చెప్పలేదు నా భర్తకి చెప్పాను కానీ నమ్మలేదు ఒకటి మాత్రం నిజం అప్పుడు నా భర్త నా మాట ఏది నమ్మలేకే నేను ఈ ఊరు విడిచి వెళ్ళిపోయాను ఇక నా భర్తే నేనున్న చోటికి తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చారు ఈలోపు నాకు ఆరోగ్యం క్షీణించింది ఇక డాక్టర్ భారతి మీకు తెలిసే ఉంటుంది కదా మౌనిత దగ్గరికి వచ్చింది తను నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు బాగానే ఉంది కరెక్ట్గా నా భర్త నాకు ట్రీట్మెంట్ ఇచ్చాక నాకు నయం నయమయ్యాక నాకు ఒక నిజం చెప్తానన్నారు ఏ నిజం చెప్తారా అని మా అత్తయ్య నేను ఒకటే ఆరాటపడ్డాము కానీ ఈ నిజం చెప్తారని మేము ఊహించలేదు కరెక్ట్గా నాకు ఏదో నిజం చెప్తాననే ముందు నా భర్త నా కాళ్ళు పట్టుకోవడానికి కూడా అందరి ముందు రెడీ yayır ఇంతలో మౌనత వచ్చింది తను ప్రెగ్నెంట్ అని అలాగే దీప చాలా పవిత్రవంతురాలని చెప్పింది అప్పుడు ఇక అప్పుడు అందరికీ మౌనిత విషయం తెలిసింది మేడం అంతకుముందు నా భర్తకి కూడా తెలియకపోవడం మూలానే కదా నా కాళ్ళు పట్టుకున్నారు అంటే మౌనత కావాలని ఇది చేసిందా లేకపోతే నా గురించి డాక్టర్ బాబుకు తెలిసిందని చెప్పి ఇలా డ్రామా చేస్తుందా నిజంగా తనకి ప్రెగ్నెంటా కాదా అన్నది కూడా నాకు తెలియదు మేడం మీరు దేవుళ్ళలాగా వచ్చారు తనే చెప్పింది ఇక మీ మీ దగ్గరికి కేసు కూడా వేసింది కానీ మీరు అంజీని పట్టుకోవాలి అలాగే మౌనత ఎటువంటిదో అన్నది మీరు తెలుసుకోవాలి నా భర్తకు కూడా తెలియజేయాలి ఇదే నేను కోరుకున్నది ఎందుకంటే న్యాయం ఎటువైపు ఉంటే మీరు అటువైపే ఉంటారని నాకు తెలుసు మేడం అనేసరికి దీప ఒకటి మాత్రం నిజం నువ్వు ఎలాంటి దానివో నీ భర్త ఎటువంటి వారో అలాగే మౌనిత కూడా ఎటువంటిదో నాకు తెలుసు కానీ ఒక ఆడపిల్లకి ప్రెగ్నెంట్ వచ్చినప్పుడు తను అబద్ధం చెప్పదు కదా అందుగురించే ఇది ఇలా ఉండగా ఇక చాలా కోపంగా బాధగా ఇంటికి వస్తారు ఆనందరావు గారు ఆనందరావు గారిని చూడంగానే అటు ఆదిత్య ఇటు శ్రావ్య భయపడిపోతారు ఏంటి డాడీ ఏమైంది ఇంత కోపంగా ఉన్నారు అనగానే అందరూ అందరూ నన్ను మోసం చేయండి అదిగో ఆ పిచ్చి పిల్ల దీపం మొన్నటిదాకా తన పవిత్రత తెలుసుకోవాలని పది సంవత్సరాలుగా ఇక తను ఎన్నో కష్టాలు పడింది ఇక వాళ్ళ భార్యాభర్తలు కలిసి ఉన్నారు అని చెప్పి సంతోషంగా అందరూ ఉన్నట్టు నటిస్తున్నారా ఆ మౌలితతో అదిగో ఇరవై ఐదో తారీఖు మీ అన్న మీ అన్నయ్య పెళ్లి పెళ్లి చేసుకుంటాడని రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్టర్ కూడా చేయించుకున్నాడంట ఎందుకు ఈ నిజం నాకు చెప్పలేదు అని నిలదీసేసరికి ఇక ఇద్దరికి వణికిపోతూ ఉంటారు ఎందుకు వణుకుతున్నారు అంటే నాకు తెలియకపోతే ఈ నిజం ఆగిపోతుందా అంటే ఇరవై ఐదో తారీఖు పెళ్లి జరిగినా సరే నాకు చెప్పరా ఏమనుకుంటున్నారా దీప ఎన్నో కష్టాలు పడింది తనకి న్యాయం చేయాలని మీ అమ్మ నేను పోరాడాము ఇప్పుడు తనకి అన్యాయం ఇరవై ఐదో తారీఖు జరుగుతుంది అంటే నా దగ్గర దాసి ఏం చేద్దామనుకుంటున్నారు నా ఫ్రెండ్ కొడుకు కాబట్టి ఆఫీస్కి వెళ్ళి నిజం తెలుసుకున్నాను 力度。 పెద్దోడికి ఈరోజు కడిగేస్తాను అనగానే మావయ్య గారు మీరు ఆగండి ఇలాంటి కోపంగా ఉంటారనే మీకు చెప్పలేదు అసలే మీ ఆరోగ్యం కూడా బాగోలేదు మీరు అనుకున్నట్టు ఏమీ జరగదు బావగారు చాలా మారిపోయారు మౌలితని పెళ్లి చేసుకోరు అక్కని బాగా చూసుకోవడానికే ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళిపోయి చిన్న క్లినిక్ పెట్టుకున్నారు అని శ్రావ్య చెప్తుంది లేదమ్మా లేదు వాడు అలాగే ఉంటాడు కానీ వాడు చేయాల్సినవి చేస్తాడు పైకి మాత్రం అందరితో ప్రేమగా ఉన్నట్టు నటిస్తాడు నేను ఇప్పుడే వెళ్తాను ఒరే ఆదిత్య నేనొక్కడినే వెళ్తాను వాడిని మాత్రం వదలను ఎందుకంటే నా కోడలికి అన్యాయం చేస్తే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను ఇన్ని సంవత్సరాలు చేయని తప్పకి ఎక్కడెక్కడో నా కోడలు నా మనవరాలు పేదరికంలో బతికారు కానీ ఇప్పుడు నేను వాడి అన్యాయం చేస్తూ ఉంటే మీలాగా చేతులు కట్టుకొని ఊరుకోను వాడిని తప్పకుండా కోర్టుకైనా ఈడుస్తాను అని చెప్పి ఆనందరావు గారు ఇక హుటాహుటిన ఈవినింగ్ టైంలో కార్తీక్ దగ్గరికి బయలుదేరుతారు దీప ఇంటికొస్తుంది సరజక ఇంట్లో పిల్లలిద్దరూ ఆన్లైన్ క్లాసులు వింటూ ఉంటారు దీపని చూస్తాడు కార్తిక్ దీపా నువ్వు వెళ్ళావు కదా బయటికి డాడీ వచ్చారు డాడీ నా గురించి ఆలోచిస్తున్నారు ఒకవేళ డాడీకి నిజం తెలుస్తుందేమో అనంగానే అవును డాక్టర్ బాబు నిజాలు తప్పకుండా ఎప్పుడైనా తెలియాల్సిందే మావయ్య గారికి నిజం తెలిసేలోపు నేను కూడా కొన్ని నిజాలు ఏసీపీ గారికి చెప్పి వచ్చాను తను తప్పకుండా ఈ రోజు కానీ రేపు కానీ ఎంక్వైరీ మొదలు పెడతారు అని చెప్పి మీరు భయపడద్దు ఆధైర్యపడద్దు మీరు ఇప్పటిలాగే నిజాయితీగా ధైర్యంగా ఉండండి ఎందుకంటే మౌలిత నాటకాలు డ్రామాలు మొదలుపెట్టింది అది ఎక్కడి దాకైనా తీసుకెళ్తుంది ప్రెస్కి పిలవచ్చు మీడియాకి పిలవచ్చు ఎంతమందికైనా చెప్తుంది అప్పుడైనా మావయ్య గారికి తెలుస్తుంది మీరు నిర్భయంగా మీకు ఉన్నది మీరు ధైర్యంగా ఏం చేస్తున్నది అన్నదే మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే బ్లాక్ మెయిల్కి నమ్మి ఇక ఇలాగ బాధపడుతూ ఉంటే మీరు తప్పు చేశారని ఎవరికైనా అర్థమవుతుంది మీరు తప్పు చేయకపోతే ఎందుకు అధైర్యపడతారు మీరు మీరుగానే ఉండండి అని చెప్తుంది దీప తప్పకుండా దీప కానీ డాడీ విషయమే అని చెప్పగానే మావయ్య గారికి నేను చెప్తాను మీరేమీ బాధపడద్దు అని చెప్తుంది దీప దీపకి ఇక భాగ్యం ఫోన్ చేస్తుంది దీపా నేను దాని ఇంటి వెనకాలే ఉన్నాను ఎక్కడికో బయలుదేరదామని అనుకుంటున్నట్టుంది కానీ ఎందుకో బయలుదేరలేదు బయటకొచ్చాక ఇదిగో వారణాసితో అది ఎక్కడెక్కడికి వెళ్తుంది అన్నది ఫాలో అవుతాను నీకు చెప్తాను అది ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళి కాసేపు మాట్లాడినా ఏం మాట్లాడుతుంది అన్నది కూడా నేను తెలుసుకుంటాను అని చెప్తుంది తప్పకుండా పిన్ని ఎందుకంటే అందరం కలిసి కృషి చేస్తేనే ఒక ఒక రాక్షసి లాంటి దానికి బయటికి తేవచ్చు ఎందుకంటే నా ఒక్కదానికి కొన్ని నిజాలు తెలిసినాయి ఇప్పుడు సాక్ష్యాధారాలతో సహా ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ సాక్ష్యాధారాలు నిజంగా నా చేతికి వస్తే మౌనత గురించి ఆ రోజే అయిపోతుంది అని చెప్పి చెప్తుంది సరేవే అది ఏదేదో మాట్లాడుకుంటున్నట్టున్నారు ప్రియమని అది బయటకొచ్చాక వచ్చాక నీకు చెప్తాలే అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది భాగ్యం దీపకి ఆంజీ గుర్తొస్తాడు అవును నేను ఇంటికొచ్చినప్పుడు నుండి ఆంజీ కనబడలేదు ఆంజీ నిజంగా బాబుకి ఏదైనా చెప్పారా అని చెప్పి ఇక డాక్టర్ బాబు ఒక నిజం చెప్తాను మీరు అర్థం చేసుకుంటారని ఒకప్పుడు చెప్పాను కానీ దానిపైన ఏ ఎంక్వైరీ కూడా చేయలేదు ఇప్పుడు అడుగుతున్నాను అంజీ మీకు గుర్తున్నాడు కదా మన ఇంటి నుండి ఎప్పుడు వెళ్ళిపోయాడు అనంగానే ఒకసారిగా పైకి లేగుస్తాడు అంజీ గురించి ఇప్పుడు ఎందుకు దీపా వాడు అనంగానే వద్దు డాక్టర్ బాబు ఎందుకంటే ఏ మనిషైనా సరే అబద్ధం అనేది చెప్తున్నారో నిజం చెప్తున్నారో అన్నది వాళ్ళ కళను చూసి నిజం తెలుసుకోండి ఇప్పుడు మీరు నన్ను కూడా అర్థం చేసుకోలేదు అంజీని కూడా మీరు అర్థం చేసుకోలేదేమో అనిపిస్తుంది అసలు ఏం జరిగింది అనంగానే ఇక కార్తిక్కి ఒక్కసారిగా ఆ రోజు జరిగింది గుర్తొస్తుంది ఆంజిని తను తీసుకు వెళ్లడం మౌనిత గురించి ఏదో చెప్పడం గుర్తుకొస్తుంది ఆంజిని కొట్టి బయటికి పంపించేశాక మౌనిత తనకి మందు పోసింది గుర్తొస్తుంది ఇక ఆ రోజుదంతా ఒక్కసారిగా గుర్తు చేసుకుంటాడు ఆ రోజు నుండి అంటే దీపా నువ్వు పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయావు కదా ఆ రోజు అంజీ కనబడితే మౌనత గురించి ఏదో చెప్పాలి కదా చెప్పు అని చెప్పి నిలదీశాను అంజీ కొన్ని నిజాలు అబద్ధాలు చెప్పాడు కానీ అన్ని సాక్ష్యాలు అడిగేసరికి తడబడ్డాడు ఇక తన మాట నమ్మక కొట్టి బయటికి పంపించేశాను ఆ రోజు నుండి అంజీ కనబడట్లేదు అని అంటాడు చూసారా చూసారా ఎవరు ఏదైనా సరే మౌలిత గురించి చెప్తే మీరు అస్సలు నమ్మేవారు కాదు అదే అదే మిమ్మల్ని కొంపముంచింది ఒకవేళ తను చెప్పింది అబద్ధమో నిజమో అన్నది ఒక్కసారైనా మీరు మనసులో అనుకున్నారా ఇప్పుడు అంజీ ఎక్కడికి వెళ్ళాడు ఆంజీ ఒకవేళ మౌలిత గురించి ఏ నిజం తెలిసిందే అన్నది మీరు తెలుసుకుంటే ఇంతదాకా వచ్చేది కాదు సరే డాక్టర్ బాబు అంజీ ఎక్కడికి కనిపించినా సరే తప్పకుండా ఇంటికి తీసుకురండి ఎందుకంటే అంజీనే నాకు సాక్ష్యం అంజీనే మీకు కాపాడగలరని ధైర్యం కూడా వస్తుంది అనగానే నిజమా నిజమా దీప అంజి నన్ను ఎలా కాపాడుతాడు ఆ రోజు అంజి చెప్పింది అబద్ధమే కదా అనంగానే చూడండి డాక్టర్ బాబు అందరూ అబద్ధం చెప్తున్నారు అనుకున్నది మీ అపో అపోహ ఒకవేళ అంజి నిజం చెప్పాడు అని మీరు మనస్తో ఆలోచించుకోండి ఇప్పుడు జరిగింది కూడా మనస్తో ఆలోచించుకోండి ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఎవరు మీ జీవితంతో ఆడుకున్నారు అన్నది క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడు అంజీ ఉంటే మనం మన బ్రతుకు బయటికి పడనట్టే అని చెప్పి ఆంజి గురించి మొత్తం చెప్పేస్తుంది ఇక కార్తిక్తో దీప ఇది ఇలా ఉండగా ఏసీపీ ఇక మౌనిత ఇంటికి వస్తుంది మౌనత ఎక్కడికో వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటే ప్రియమని అమ్మా అమ్మా కొంచెం నీరసంగా ఉన్నారు ఈ పాలు తాగి వెళ్ళండి అనగానే వద్దే ఎందుకో నాకు నీరసంగా ఉంది నేను బ్లాక్ మెయిల్ చేస్తున్నానా లేకపోతే సాక్ష్యాలు సంపాదించాలనో ఇదిగో ఈ చేయి కోసుకున్నాను కొంచెం కిందకే దిగింది బ్లడ్ ఎక్కువగా ఉంది కానీ ఇప్పుడు నేను టెస్ట్కి వెళ్ళాలి మా ప్రియమని అనగానే ఉండండమ్మా నేను కూడా వస్తాను అని అంటుంది వద్దులేవే నేను ఒక్కదాన్నే వెళ్ళాలి అని అని బయలుదేరబోతూ ఉంటే ఇక వస్తుంది ఏసీపీ ఏసీపీని చూడగానే రండి మేడం రండి ఏంటి ఈవిడి హఠాత్తుగా వచ్చారు నేనే కలుద్దాం అనుకున్నాను అని చెప్పి రండి మేడం రండి అనగానే ఏంటి మౌనిత ఎక్కడికో బయలుదేరినట్టున్నావు నేను అడ్డుగా వచ్చానా లేకపోతే కలిసే వెళ్దామా అని అంటుంది లేదులే మేడం మీరు వచ్చారు కదా ఏదో ఒక విషయం తెలుసుకోవాలని ఉంటుంది కదా కూర్చోండి చూసారా మేడం నేను ఎంతగా ప్రయత్నించానా కార్తీక్ మాత్రం నన్ను మాత్రం అవాయిడ్ చేస్తున్నాడు అలాగే వాళ్ళ భార్య పిన్ని వాళ్ళ అమ్మ అందరూ కూడా నన్ను అవాయిడ్ చేస్తున్నారు మీరు న్యాయం చేయాలని మీ దగ్గరికి వచ్చాను అనగానే చాలా తెలివిగా చేశావులే మౌనిత అనగానే ఏంటి ఏంటి ఏసీపీ గారు అలా అంటున్నారు నేను తెలివిగా చేయలేదు బాధతో చేశాను నా కడుపులో బిడ్డకి తండ్రి కాను కాను అన్న వ్యక్తి దగ్గరే చనిపోవాలనుకున్నాను మీ అందరికీ నిజం తెలపాలనుకున్నాను అనగానే సరే అంతా బాగానే చేశావు కానీ ఒకటి మాత్రం మర్చిపోయావు ఏంటో తెలుసా ఇదిగో ఈ ఘాట్ అనేది ఇక్కడ పెట్టుకోకుండా నీ మెడక పెట్టుకుంటే చక్కగా ఇగో ఈ పాటికి నువ్వు నీ కడుపులో బిడ్డ ఇగో ఈ ప్రియమని ఏడుస్తూ ఇక ఈ ప్రియమానికి నువ్వు పైకి పోయావు అని చెప్పి సంతోషంగా అమ్మయ్య అని చెప్పి పప్పు బొవ్వతో అన్నం తినేది తెలుసా అని అంటుంది మేడం అనగానే అవును మౌనిత నువ్వేమీ టీనేజ్ గర్ల్ కావు ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవడానికి నువ్వు ఒక డాక్టర్వి ఇప్పుడు నీకు పెళ్ళయ్యి పిల్లలుంటే కార్తిక్ పిల్లలంత పిల్లలుండేవారు నువ్వు ఒకరికి చెప్పాలి నువ్వు ఇలాంటి పని చేసి అలాగే నా దగ్గర కేసు వేసి ఇలాంటి పని ఎందుకు చేయవలసి వచ్చిందో నాకు తెలీదు కానీ కొన్ని నిజాలనేవి నీకు తెలియాలనుకుంటున్నాను నీకు చెప్పాలనుకుంటున్నాను నీకు ఇష్టమైతే చెప్పు లేకపోతే నేను ఎంక్వైరీ ఈ రోజు నుండే మొదలు పెట్టబోతున్నాను అని అంటుంది ఏసీపీ సరే డాక్టర్ మోనిత నిజంగా కార్తిక్కి నీకు పరిచయం అయింది కదా నిన్ను ఎప్పుడైనా మనస్ఫూర్తిగా ప్రేమించానని చెప్పారా దీనికంటే ముందు కార్తిక్ ఏమైనా లవ్ స్టోరీ ఉందా అని అడుగుతుంది అంటే హిమాన ఆమెని ప్రేమించారు పెళ్ళిదాకా వచ్చింది యాక్సిడెంట్లో తను పోయింది అనగానే మరి తను చనిపోయింది కదా నువ్వు కార్తీక్ ఫ్రెండ్స్ కదా అప్పుడు నువ్వు కార్తీక్ని ప్రేమిస్తున్నానని చెప్పొచ్చు కదా పెళ్లి చేసుకోవచ్చు కదా ఇప్పుడు ఇంతగా దీపని పెళ్లి చేసుకొని పిల్లలు కానీ ఇదంతా జరిగేది కాదు కదా అని అంటుంది అవును మేడం కానీ అనగానే ఏంటి కానీ అంటే కార్తీక్ నిన్ను అప్పుడు కూడా ప్రేమించలేదా అని అంటుంది అంటే తను ఇండియా వచ్చేశారు అనంగానే మరి ఇండియా వచ్చేశారు అంటే నీతో ఫ్రెండ్షిప్ే చేశారు ఒకవేళ నిన్ను ప్రేమిస్తే పెళ్లి చేసుకునేవాడు కదా దీపని ఎందుకు పెళ్లి చేసుకుంటారు అంటే కార్తిక్ నిన్ను ఎప్పటికీ ప్రేమించలేదు ఒక ఫ్రెండ్గానే చూశాడు అలాగే హిమని ప్రేమించాడు హిమ కూడా తనకి హఠాత్తుగా దూరమైంది దీప కూడా తన్ని ఎంతగానో ఇష్టపడి ఆదర్శ వివాహం చేసుకున్నాడు కానీ దీప కూడా పది సంవత్సరాలుగా అనుమానానికి గురై ఇక తను దూరం అయ్యింది అంటే నాకు అర్థం కానిది ఒకటే ఎందుకంటే వాళ్ళిద్దరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నిన్ను పెళ్ళి చేసుకోలేదు కానీ వాళ్ళిద్దరికీ తెలియకుండానే ఇక తన నుండి దూరం అయ్యారు అది ఎవరైనా కావాలని చేస్తుంటారా అని అంటుంది నాకడిగితే ఏం చెప్తాను అని చెప్పి వెనక్కి తిరిగి అంటే ఇప్పుడు ఫస్ట్ నుండి లాగుతాదా అంటే హిమ చావు దగ్గర నుండి లాగుతుందా ఏంటి అని చెప్పి అర్థమయ్యి సరే మౌనిత దీనికి నీ దగ్గర సమాధానం లేదు కానీ కార్తీక్ మాత్రం నువ్వు నీ పైన ఇదిగో ఇలా తాగిన మత్తులో చేశాడని చెప్పావు కానీ నమ్మాలంటే కొన్ని నిజాలు కష్టంగా అనిపించినా ఒకటి మాత్రం చెప్తాను అంజి అంజి అనే ఆయన నీకు తెలుసా అని అంటుంది అంజి అంటే కార్తిక్ వాళ్ళ ఇంటి డ్రైవర్ మరి ఆ అంజనితో ఏదో నిజం నీ గురించి నిజం కార్తిక్కి చెప్పాడంట అప్పుడు అంజని కొట్టి కూడా పంపించేశాడంట ఏంటా నిజం నీకైనా తెలుసా అని అడగంగానే ఒక్కసారిగా ఇక మౌనత కూలబడుతుంది ఇక మౌనతని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఏసీపీ ఇది ఇలా ఉండగా ఇక ఆనందరావు గారు కోపంగా ఇంటికి వస్తారు ఇక దీపకి కార్తిక్కి ఏమైందో అర్థం కాదు పిల్లలిద్దరూ సరోజక దగ్గర ఉండడంతో ఏంటి మావయ్య గారు ఏమైంది అనగానే అందరూ దాసేయండి ఎందుకంటే నీ కాపురం ఇలా పోతున్నా వీణ్ణి మాత్రం నమ్ముతున్నావు ఓరే అని చెప్పి నోటికొచ్చినట్టు దీప ముందు తిడుతూ ఉంటే దీప కార్తీక్ ఇక ఏమీ చేయలేక దీప అయితే తట్టుకోలేకపోతూ ఉంటుంది కార్తిక్ అయితే తలదించుకుంటాడు ఏంటమ్మా ఏంటి ఎందుకు ఇలాగా తను పెళ్లి చేసుకుంటానని నిజం తెలిసినా ఏమీ చేయలేకపోతున్నావు ఏం జరిగింది అని చెప్పి దీప దగ్గర బాధపడుతూ కార్తీక్ను తిడుతూ ఉంటాడు కార్తీక్ని తిడుతూ ఉంటే దీప తట్టుకోలేకపోతుంది మామయ్య గారు మీరు కూర్చోండి జరిగిందంతా నాకు తెలుసు నేనే కూల్గా ఉన్నప్పుడు మీరెందుకు ఇంత ఆవేశం డాక్టర్ బాబు వారో నాకంటే ఎక్కువ మీకే తెలుసు తప్పు చేశాడని చెప్పి ఎలా అనుకుంటారు తను పెళ్లి చేసుకోడు ఆ మౌలిత బ్లాక్ మెయిల్ చేస్తుంది అనగానే ఏది చేసినా అదిగో అక్కడ అక్కడ రిజిస్టర్ అయ్యింది అంటే ఎలా తప్పిస్తావమ్మా వీడు ఏదైనా చేస్తాడు మీ అమ్మ అలాగే నీ భార్య సంతకం చేయాలా దాని మెడలో పెళ్లి చేసుకోవడానికి ఒరే కార్తిక్ ఇప్పుడు చెప్తున్నాను నా కోడలికి అన్యాయం చేశావంటే నిన్ను మాత్రం ఊరికే వదలను తప్పకుండా నేనే నిన్ను జైల్లో పెడతాను అని చెప్పి ఆనందరావు గారు గట్టిగట్టిగా కార్తీక్ కార్తిక్ పైన అరుస్తూ ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్